అంటప్పుడు అసలు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే జగన్ గారు విజయమ్మ గారు వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తామంటే మన సోనియా గాంధీ గారు ఎందుకు అనుమతి ఇవ్వలేదంటారు అప్పుడు? ఎప్పుడైతే మాట వినలేదో ఇవన్నీ తర్వాత వచ్చిన అంశాలు. ఆమెను ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసి మాట వినలేదో వాళ్ళకు కూడా కక్ష సాధింపు వచ్చేసింది. అక్కడ అలా కాదంటే ఇవన్నీ వినని పక్షంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడానికి ప్రణాళిక రూపొందించారు. దట్ బిఫోర్ వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే తండ్రి గారి కోసము ఆత్మహత్యలు చేసుకున్నారో, గుండె బగలు చనిపోయారో, ఆ కుటుంబాలని నేను ఓదార్స్తాను అన్నారు. అప్పుడు సోనియా గాంధీ అపాయింట్మెంట్, విజయమ్మ గారు కూడా వెళ్ళి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఒక ప్రధానమైన వాదన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వినిపించేది. అంటే తను పుట్టాడు దుఃఖంతో వెళ్ళినా కూడా సోనియా గాంధీ స్పందించలేదు. ఆ క్రమంలోనే పార్టీ నుంచి బయటికి రావడము, పార్టీ పెట్టడము అంటున్నారు. అయితే సోనియా గాంధీ అప్పుడు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారా ఇవ్వలేదు అంటే వీళ్ళేమన్నా కట్టుకథలు చెప్తున్నారంటారా? అదే నాకు తెలిసిన మటుకు, యాజ్ పర్ మై నాలెడ్జ్, అతని భావనలు, అతను కొద్దిమందితో చర్చించిన విధి విధానాలు ఆమె నోటీస్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది ప్రతి చోట గవర్నమెంటు ఇప్పుడు అంగరక్షకులు ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఇస్తారు. వాళ్ళు అంగరక్షకులే కాదు, మన పిన్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకుని తెలుసో తెలియకో వెహికల్లో మాట్లాడుతూ ఉంటాం. సన్నివేశాలు వెళ్ళిపోతాయి, సెకండ్స్ మీద వెళ్ళిపోతాయి. ఈ ఓదార్పు మీద ఆయన 10 మందిని కలిసి వారం లోపల ఓదార్పు అంతా ముగించింటే ఈ భావన రాదు. తండ్రి చనిపోయిన 1 సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ ఓదార్పులోనే అంటే టు స్ట్రెంగ్తన్ దేర్ క్యాడర్. ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఆమెకు. ఆమె చెప్పింది దిస్ ఈజ్ నాట్ ద వే, దిస్ ఈజ్ నాట్ ద వే మిస్టర్ జగన్ రెడ్డి. కాంగ్రెస్ కూడా ఇంత ఇస్తుంది కలిపి అందరినీ ఒక చూటికి ఒక వేదిక మీదకి రమ్మనండి, 600 మందిని అక్కడ ఇచ్చేయండి అని చెప్పింది ఆమె. వీళ్ళ మైండ్లో వేరే ఉంది, వీళ్ళ మైండ్లో వేరే ఉంది. పార్టీ పెట్టమని చాలామంది సలహాదారులు, అదే చెప్తున్నా, సలహాదారులే నాయకుడిని కొంప ముంచుతారు, పార్టీని ముంచుతారు, అవసరమైతే దేశాన్ని కూడా ముంచుతారు. కాబట్టి సలహా ఇచ్చేవాడు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, వెరీ డైనమిక్, ఆనెస్ట్, సిన్సియర్. అంటే మీరు సోనియా గాంధీ గారి మెసేజ్ని పాస్ ఆన్ చేశారా జగన్ గారికి పార్టీ పెట్టద్దు? వెంటనే వెళ్ళాను, డైరెక్ట్ జగన్ గారి దగ్గరికి వెళ్ళాను. చెప్పాను నేను పరిస్థితులు చాలా గడ్డుగా ఉంటాయి, ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా పోయినప్పుడు నీ మీద కక్ష సాధింపు, రెండవది స్టేట్ డివిజన్ కూడా ఆలోచన చేస్తారు అని కూడా చెప్పాను నేను. కానీ అందుకే నేను అంటున్నా, స్పెసిఫిక్గా నా ఆలోచన ఏమంటే, చాలా రోజులుగా ఇవన్నీ ప్రక్రియలు జరిగి ఉంటాయి, సలహాదారులు అనేవాళ్ళు ఉంటారు, ఆ సలహాదారులే కుంభముంచినారు. అటు ఒక రకంగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక మచ్చ వచ్చా, రెండవది కాంగ్రెస్ పార్టీ విధంగా అయిపోయి అల్లకల్లోలమైపోయి రాష్ట్రం అంతా. అంటే ఏం సార్ ఇదంతా జగన్ రెడ్డి వల్లేనా అది ఇది అని అడగచ్చు మీరు కూడా. కానీ ఒక డ్రైవరు బస్సును నడుపుతూ ఉంటాడు, దాంట్లో 70 మంది ఉంటారు. ఎస్, డ్రైవరే ఇంపార్టెంట్, బస్సు దిగిన తర్వాత అందరూ ఇంపార్టెంట్, డ్రైవర్ ఇంపార్టెంట్. ఆ నడిచి డెస్టినీ చేరే వరకు డ్రైవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో హూ ఈజ్ ద డ్రైవర్ ఫర్ స్టేట్? ఆమె గెస్ చేసింది ఆ పిల్లోడు అయితేనే అని. కానీ మరి జగన్లో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయని సోనియా గాంధీ గారు ముందే ఎస్ ఉన్నాయి. రెండవది రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, డైనమిక్, గట్టివాడు, ఒక పిడుగు అని అతను తెలుసు ఆమెకు. కానీ నేను ఒక మాట అడిగాను ఆమెని, అమ్మా నా మంత్రికి రాజీనామా ఇస్తాను, జగన్ని మంత్రిగా తీసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసి సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఉంది, ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సిడబ్ల్యూసిలో చర్చించేవాళ్ళు. ఇంత హై టెక్నాలజీ 70 ఏళ్ళు అయిపోతుంది, 65 ఏళ్ళు దాటిపోయింది స్వాతంత్రం వచ్చి, ఇంకా సిడబ్ల్యూసిలో నిర్ణయాలు అజెండా ప్రకారం పాతదేదో చెప్తారే, ఆ పద్ధతిలోనే పోతే ఎట్లా?
క్విక్ డిసిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒకడు అంటాడు జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే, జగన్ రెడ్డిని మనం తీసుకుంటే చాలామంది ముఖ్యమంత్రి కొడుకులు ఉన్నారు పార్లమెంట్లో, వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు అని. అయా ఉప్పెనొచ్చి ఆ పక్క కొట్టుకుపోతుందంటే అక్కడ చూడాలనా, మిగతా స్టేట్స్ హ్యాపీగా చూడాలా, ముందు ఉప్పెనొచ్చి కొట్టుకుపోయేదాన్ని చూడాలా. ఇక్కడ జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి కొడుకులే నిజమే, ఆ ముఖ్యమంత్రి కొడుకులు వేరు, ఈ కొడుకు వేరు. ఇది అగ్గి పిడుగు, చిచ్చర పిడుగు. ఇతన్ని ఇప్పుడు పట్టుకుని వాడుకోవాలి అవసరం. ఆ పని చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎస్, మళ్ళీ సిడబ్ల్యూసీ, మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి పిల్లోళ్ళకి ఈ విధంగా చేస్తే ఫ్యూచర్లో సిడబ్ల్యూసీ గుర్తింపు ఉండదని పోయింది కదా. మీ నిర్ణయాలు, మీ యొక్క తీరు, పద్ధతి, మీ చర్చలు, మీ అజెండాలు సిడబ్ల్యూసీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పతనమైంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే డివిజన్ ఒక ఇది వచ్చింది, ఆయన చివరి వరకు కూడా కాదు కాదన్నారు. అంటే చివరి నిమిషంలో డివిజన్ అయిపోయింది, ఆయన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అంటే దట్ బిఫోర్ ఎందుకు ఆయన ఆ స్టెప్ తీసుకోలేకపోయారంటూ రాష్ట్ర విభజన విషయంలో ఆయన పరిస్థితి ఎలా ఉండేది? రాజ్యాంగ పరంగా డివిజన్ చేసేదానికి వీలు లేదని అందరికీ తెలుసు, కిరణ్ కూడా తెలుసు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి గారు సో కాన్ఫిడెంట్ ఈ డివిజన్ అనేది జరగదు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం ఇది చేసేదానికి కాదు, దీనికి కొన్ని లోపాలు ఉన్నాయి అందరికీ తెలుసు.